జిన్నారం మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు అనుకూలంగా మద్దతు తెలుపుతూ జిన్నారం మండల బీజేపీ అధ్యక్షుడు బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు వ్యవసాయ బిల్లు గురించి వివరించి వారి సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు చంద్రశేఖర్, పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, జిల్లా కార్యదర్శి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, రాష్ట్ర నాయకులు రవీందర్, కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, బీజేపీ సీనియర్ నాయకులు గౌస్ పాషా, మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, భరత్ చారి, కౌన్సిలర్లు సరిత, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుజాత, అనూష, జిన్నారం మండల ప్రధాన కార్యదర్శి వికాస్, జిన్నారం దళిత మోర్చా అధ్యక్షుడు సాయి కుమార్, మండల బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి సాయి యాదవ్, మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, గ్రామ పంచాయతీ నెంబర్ మహేష్, మండల ఐటీ సెల్ ఇన్ఛార్జ్ రాజీ యాదవ్, బూత్ అధ్యక్షులు రామకృష్ణ, వెంకటేష్, శ్రీకాంత్, మహేష్, నవీన్, రాముగౌడ్, వీరేష్, యువ నాయకులు చందు, శివ, బాబు, మధు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఆల్రెడీ జిల్లా కమిటీ నుండి సమావేశం చేసి రైతుల మీద ఎలాంటి కేంద్ర పార్టీ తీసుకుందో, పార్లమెంట్లో బిల్లు చట్టం తీసుకొచ్చిందో దాని భాగంగా ఈరోజు జయరాం పటాన్చెరు అసెంబ్లీ సంబంధించి జిన్నార మండల అధ్యక్షులు, తర్వాత సీనియర్ పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు పెద్ద వ్యవసాయదారులకు ఒక్కటే కోరుతున్నాం. కేసీఆర్ గత ఎలక్షన్స్ వచ్చి వచ్చి మాట్లాడింది అంది 50 ఎకరాలు ఉన్నోని 100 ఎకరాలు ఉన్నోని అందరికీ డబ్బులు ఇచ్చాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత డబ్బులు వేసుకుని బంద్ చేసిండు. నేను చిన్న చెప్తా, మోడీ గారు ఒక మాట చెప్పారు, గుంట కాడికించి 5 ఎకరాల లోపట 5 ఎకరాల లోపట పైకి కాదు, 5 ఎకరాల 5 ఎకరాల లోపట ఉన్న గరీబ్ వ్యక్తులకు డబ్బులు పంపుతున్నారు రోజు ప్రతి దానికి. కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతుంది, రాహుల్ గాంధీ మాట్లాడుతుంది, సోనియా గాంధీ మాట్లాడుతున్నారు, రకరకాల మాట్లాడుతున్నారు. 2009లో కాంగ్రెస్ సంబంధించిన కపిల్ సిబ్బల్ ఒక పెద్ద అడ్వకేటు, అతని చట్టాన్ని కావాలని చెప్పి 2009లో అతను తీసుకొచ్చిన కపిల్ సిబ్బల్ అనే వ్యక్తి కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు. ఈ చట్టం రావాలి, చట్టం వస్తే ఈ రైతులకు బాగుంటుంది అని. ఈరోజు 2019లో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే పెట్టారో ఆ మేనిఫెస్టో ఈ రైతుకు సంబంధించిన ఈ చట్టం ఇక్కడే నమ్ముకోవచ్చు అని వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. రైతు బిల్లు ప్రకటించినందుకు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతగా జిన్నారం మండల కేంద్రానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, చంద్రశేఖర్ అన్న గారికి, శ్రీకాంత్ గౌడ్ అన్న గారికి, మా జిన్నారం మండల ఇన్ఛార్జ్ రవీణ గారికి, గిద్దరాజన్న గారికి, లక్ష్మణరావు అన్న గారికి, శ్రీనివాస్ గుప్తా గారికి, భరత్చారన్న గారికి, అదేవిధంగా కుమారన్న గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. అన్నం పెట్టే రైతుకు సున్నం పెడితేలాగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు.